మూవీ చూసి ఫీవర్ వచ్చిందంట వాళ్ళ తీసుకోండి, నేను ఇష్టం వచ్చింది అడుగుతాడు తీసుకో మైక్ కాదన్న. నాకు జెన్యున్ గానే చెప్తున్నా బ్రదర్, నాకేమన్నా నువ్వేమో ప్రేమ, అన్నేమో ప్రేమ, ఎవరైనా అందరు ఒకటే. రెండు కన్నులు ఏ కన్ను వద్దుకుంటాం, రెండు కన్నులు కావాలి. సినిమా కాకపోతే డిసప్పాయింట్ చేసింది బ్రదర్, ఒకటే మాట. డిసప్పాయింట్ అంటే మామూలు డిసప్పాయింట్ కాదు. నిఖిల్ అన్న బ్లాక్ బాస్టర్ ఎట్లు కొడుతుంది, అలాంటిది ఈ సినిమా మంచిగా ఎంచుకుంటే ఒక డిఫరెంట్ స్టోరీ కూడా, ఒక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్గా ఒక రా ఏజెంట్గా వండర్ఫుల్. నిజంగా హీరో కానీ హీరోయిన్ కానీ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్, ఒక నలుగురు ఉంటారు, నలుగురు వండర్ఫుల్ క్యారెక్టర్స్ హీరోయిన్తో హీరోతో. కానీ మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో స్టోరీ అనేది మిస్ అయింది, స్టోరీ అనేది చాలా మిస్ అయిపోయింది. అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ అయింది, సెకండ్ హాఫ్ కోసాలకే స్టోరీ గురించి చెప్తే లాగ్ అనుకోవచ్చో, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఏంది, దేశం కోసం ఎంతోమంది మహానుభావులు కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చిన సుభాష్ చంద్రబోస్ గారిని చూపించే విధానంగా, అంటే అతను అంటే మ్యాటర్ అనేది ఉంటుంది ఇప్పుడు, ఆ చరిత్ర అనేది క్లియర్గా చూపించలేకపోయారు. ఆ చరిత్ర గురించి కానీ డైరెక్షన్ కాదు బ్రదర్, పాపం మంచి చేశారు సార్ని కూడా తప్పనద్దు. స్టోరీ మిస్ అయింది, స్టోరీ అనేది క్లియర్ లేకపోవడం వల్ల సినిమా అనేది కొద్దిగా డిసప్పాయింట్ అయినా. మిగతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ అయితే మరో సమంత బ్రదర్, మరో సమంత అని చెప్పుకో, చాలా బాగుంది చూడడానికి ఓకే, కానీ స్టోరీ అనేది క్లియర్గా లేదు. క్లియర్గా లేకపోవడం వల్ల చాలామంది డిసప్పాయింట్, యావరేజ్ ఫ్లాప్ అయింది. కానీ ఒకసారి చూడొచ్చు వన్ మ్యాన్ షో. పార్ట్ టూ అంటున్నారు కదా బ్రో, పార్ట్ వన్కే దిక్కులేదు బ్రదర్. పార్ట్ టూ క్యారెక్టర్కి న్యాయం చేసిందా?